సిపిఐ సిపిఎం కాంగ్రెస్ పార్టీలు కలిసి ఉన్న ఇండియా కూటమిని రానున్న ఎన్నికల్లో ప్రజలు గెలిపించి ఆదరించాలని సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యులు రావుల వెంకయ్య అన్నారు. కథకూరు సిపిఐ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ఈ రాష్ట్రంలో తెలుగుదేశం, వైకాపా, జనసేన పార్టీలు మోడీ విధానాలకు తలొక్కి వ్యవహరించడం బాధాకరమన్నారు. విశాఖకు కడప స్టీల్ ప్లాంట్, ప్రత్యేక రైల్వే జోన్, ప్రత్యేక రాష్ట్ర హోదాపై ఈ మూడు పార్టీలు తటస్థ వైఖరిని అనుసరించడం సబబు కాదన్నారు. ప్రస్తుతం రాజధాని లేని రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ ఉండటం బాధాకరమని రావుల వెంకయ్య ఎద్దేవా చేశారు. మోడీ ప్రాపంకం కోసం ఇక రాష్ట్రంలోని అన్ని పార్టీలు సాగిలపడడం ప్రజాస్వామ్యానికి తిరోధకాలు ఇవ్వడమేనని ఆయన వివరించారు. అందరినీ ఒకవైపు పోరాడి సాధించుకున్నటువంటి విశాఖ స్టీల్ ప్లాంట్ తగ్గనబడడానికి ప్రయత్నం చేస్తా ఉంటే గుడ్లప్పకి చూస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి. లేకపోతే దాన్ని ఖండించిన వారే ఖండన చేస్తున్నాడు తప్పితే చంద్రబాబు నాయుడు దానికి వ్యతిరేకంగా అది ఉపసంహరించుకోకపోతే మీతో మద్దతు పెట్టుకోము, మీతో పొత్తు పెట్టుకోము అని చెప్పి చెప్పే ధైర్యం మరి చంద్రబాబు నాయుడుకు లేదు. పవన్ కళ్యాణ్ చాలా మాటలు చెప్పాడు. అసలు ప్రత్యేక హోదా అంటే అది పాసిపోయిన లడ్డు లాంటిది అని చెప్పి చాలా ఉపన్యాసాలు చెప్పాడు. ఇలా పాసిపోయిన లడ్డు కోసమే ఆయన ఎగబడి మరి నరేంద్ర మోడీ చుట్టూ తిరిగే పరిస్థితి పవన్ కళ్యాణ్ చేస్తా ఉన్నారు. అందుకని ఇలాంటి స్థితిలో ఈ దుర్మార్గమైనటువంటి పార్టీలను మూడింటిని కూడా వాటికి సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. లక్షల మందితో భారీ ర్యాలీ సమాధానం మన రాష్ట్రానికి వచ్చేటప్పటికి ఊరందరిది ఒకదారి, ఉలిపి కట్టేది ఒకదారి అన్నట్టుగా ఈ రాష్ట్ర రాజకీయాలు ఉన్నాయి. ఈ రాష్ట్రంలో ఉండే ప్రధాన పార్టీలన్నీ బీజేపీకి ప్రత్యక్షంగానో పరోక్షంగానో మద్దతుదారులుగా ఉన్నారు. తప్పితే దాన్ని ఎదిరించి పోరాడేదానికి సిద్ధంగా ఈ రాష్ట్రంలో ఉండే ప్రధాన రాజకీయ పార్టీలు కూటములు లేవు. అది జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ పార్టీ కావచ్చు, లేదు దానికి ప్రత్యామ్నాయం చెప్తూనేటువంటి తెలుగుదేశం పార్టీ, పవన్ కళ్యాణ్ బీజేపీ పొత్తు కోసం అమలు చేసేటువంటి పద్ధతుల్లో రోజు ఎదురు చూసేటువంటి స్థితి కనపడతారు. ఏమి ఆశించి బీజేపీ రాష్ట్రానికి ఏం మేలు చేస్తుందని చెప్పి ఈ పార్టీలన్నీ కూడా బీజేపీ వైపు చూస్తూ ఉన్నాయి. అనాడిచ్చినటువంటి ప్రత్యేకమైనటువంటి హోదా అనేది అది దిప్పుడు కాసం కలవంలాగానే అయిపోయింది. అలాగే విశాఖ రైల్వే జోన్ అనేటువంటిది లేకుండా పోయింది. మరి పోలవరం ప్రాజెక్ట్ అనేటువంటిది ఈరోజు ఇంకా లెక్క పెట్టుకోవాల్సినటువంటి పరిస్థితుల్లోనే ఈరోజు కనపడతాం. కడప స్టీల్ ప్లాంట్ అనేటువంటిది కూడా అందరానే పోయేలాగానే కనపడతాం. దీంతోపాటు ఏడు జిల్లాలకి, వెనుకబడి జిల్లాలకి ప్రత్యేకమైనటువంటి సదుపాయం కల్పిస్తామన్న మాట కూడా ఈరోజు ఏమాత్రం కూడా అమలు జరగేటువంటి పరిస్థితిలో కలిగింది. దానికి భిన్నంగా ఒక మూడవ ప్రత్యామ్నాయంగా ఈ రాష్ట్ర రాజకీయాల్లో ఇండియా కూటమికి అనుకూలంగా ఉండేటువంటి పార్టీలు, అది జాతీయ కాంగ్రెస్ కావచ్చు, భారత కమ్యూనిస్ట్ పార్టీ కావచ్చు, భారత కమ్యూనిస్ట్ పార్టీ మార్క్సిస్ట్ కావచ్చు, ఈ మూడు ప్రధానంగా ఇక్కడ ఉండి ఈ మహాకూటమిలో ఇండియా కూటమిలో భాగస్వాములుగా ఉండి ఇక్కడ రాష్ట్ర రాజకీయాలను ఛాలెంజ్ చేసేదానికోసం ఈరోజు ప్రయత్నం చేసేదానికి సిద్ధమవుతాము. దానికోసం ఈరోజు అనేక చోట్ల మన తిరుపతిలో భారీ ర్యాలీ బహిరంగ సభ జరిగింది, అనంతపూర్లో జరిగింది, మిగతా చోట్ల కూడా రేపు గుంటూరులో కూడా జరగబోతూ ఉంది. ఈ రెండే ఈ పార్టీలకు సంబంధించినటువంటి ప్రధాన నాయకులందరూ కూడా కలిసి మరి రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒక ప్రచార కార్యక్రమాన్ని నెరవేర్చడానికి సమాయత్తం అవుతూ ఉన్నాం. దానిలో భాగంగానే రేపు ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీతో కలిసి సిపిఐ సిపిఎంలు కూడా భాగస్వాములుగా ఉండి ఎవరైతే నరేంద్ర మోడీని ఓడించడానికి ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ దానికి మద్దతు ఇచ్చేటువంటి రాజకీయ పార్టీలకి సమాధి కట్టడం కోసం ఇక్కడ ఈ కూటమి పనిచేస్తుందని నేను ఈ సందర్భంగా మనం చేయదలుచుకున్నాను.